చిన్నారుల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు. ఇప్పుడు ఆగమేగాల మీద స్కూల్స్ ఓపెన్ చేయడం వల్ల చిన్నారుల భవిష్యత్తు కాదు ముందు ప్రాణాలకి ప్రమాదం పొంచుంది అనేటువంటి ఆందోళనతో కాంగ్రెస్ నాయకులు ఈరోజు మంత్రి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసానికి చేరుకుని ఆమెకు వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చారు. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు సునీతరావు గారు ఆమెను అడిగి తెలుసుకున్నాం. మేము యాక్చువల్గా రేపు నుంచి స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయని అన్నారండి. వన్ ఆఫ్ మై బ్రదర్ అడ్వకేట్ హెస్ ఫైల్డ్ బిల్ ఇన్ హైకోర్టు, సో దాంట్లో స్టే రావడం జరిగింది. నిన్న రాలేదు, కాకపోతే రేపటి నుంచి స్కూల్ గాలిలో ప్రాణాలు కలిసిపోతాయి కాబట్టి ఈరోజు నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి, పిల్లల ఆరోగ్యం పైన దృష్టి పెట్టమని చెప్తున్నాను. పెద్దవాళ్ళు ఎంతమంది చనిపోయారో పాండమిక్లో మీరు చూశారు. సో ఆ థర్డ్ వేవ్ అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి వ్యాక్సినేషన్ లేకుండా స్కూల్స్ తెరవద్దని, టీచర్లకు కూడా అందరికీ వ్యాక్సినేషన్ చేయాలని, శానిటైజేషన్ ప్రాపర్గా చేసిన తర్వాత స్కూల్స్ తెరవమని మా డిమాండ్ అండి. మహిళా కాంగ్రెస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదే ఒక వినతి పత్రం సబితా ఇంద్రారెడ్డి గారికి ఇవ్వడానికి వచ్చాము. మినిస్టర్ క్వార్టర్స్కి వెళ్ళాము, వారు లేరు, వారు అవైలబుల్గా లేరు అఫీషియల్ క్వార్టర్స్లో. అంటే నేను వారి పిఎస్కి ఫోన్ చేశానండి. ఫోన్ చేస్తే వారు ఏమన్నారంటే ఇంట్లో హాఫ్ అన్ అవరే మేడం అవైలబుల్ ఉంటారు అంటే మేము ఇక్కడికి వచ్చాం. ఈరోజు పోలీసు వాళ్ళు ఏమంటారు, మేము దౌర్జన్యంగా ఇంటికి వచ్చామని అంటారు. పబ్లిక్ ఇష్యూలో 24/7 ఏ మంత్రి అయినా పనిచేస్తుంది. ఆవిడ కాంగ్రెస్ నుంచి వచ్చి పొద్దు అస్తమానం మేము ఇక్కడే ఉండి ఆమె కోట్లు ఇచ్చినప్పుడు ఇది గుర్తు రాలేదా అండి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు. మరి ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, మాకోసం మేము పోట్లాడట్లేము, ప్రజల కోసం మేము పోట్లాడుతున్నాం. చిన్న చిన్న పిల్లలు చిన్నారులు ఈరోజు బలి అయిపోతారు, వ్యాక్సినేషన్ అయినాక స్కూళ్ళు తెరవమని మహిళా కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. సో దానికే మేము ఆ వినతి పత్రం ఇచ్చి స్కూల్స్ ఆన్లైన్లో, ఇప్పుడు ఆన్లైన్ దోపిడీ ఒకటి అలాగ జరుగుతున్నది, ప్రైవేటైజేషన్ ఆఫ్ స్కూల్స్ అలాగ జరుగుతున్నది. ఇప్పుడు ఇది హడావిడిగా తెరవడానికి కారణం ఏంటంటే మా దృష్టికి వచ్చింది ఏంటంటే ఎంపీ సంతోష్ గారు స్కూల్ డ్రెస్లు చాట్లు బూట్లు రెడీ చేశారంట, కోట్ల కొద్ది సామాన్ అక్కడ పడుందంట, అవన్నీ కూడా డబ్బుల రూపకంగా వాళ్ళు మార్చుకోవాలంటే స్కూళ్ళు తెరవాలా, మళ్ళీ 2 నెలల తర్వాత అది మూతబడిపోతుందంట. అది మరి మా సబితా ఇంద్రారెడ్డి గారికి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ థర్డ్ వేవ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అన్ని కంట్రీస్లో చాలా పెద్ద ఎత్తున పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు కాబట్టి ఈరోజు ఆ ఎఫెక్ట్ అవుతున్నారు కాబట్టి మన దగ్గర అట్లాంటి దుష్పరిణామం జరగొద్దని చెప్పి మేము ఇక్కడికి రావడం జరిగింది. నేను అపాయింట్మెంట్ తీసుకునే వచ్చాను, అపాయింట్మెంట్ అడిగాను, దాని తర్వాత మహిళా కాంగ్రెస్ అన్న తర్వాత అంటే ప్రభుత్వము ఏ విధంగా పనిచేస్తుంది మరొకసారి చూస్తున్నారు. మంత్రి గారికి చెప్పిన తర్వాత కూడా వారు వెళ్ళిపోయారు అంటే ప్రజల సమస్య పైన, చిన్నపిల్లల సమస్యల పైన ఏ విధంగా స్పందిస్తున్నారో మీరే చూడండి. ఈరోజు నా దురదృష్టకరం అనుకోవాలా ఏంటో నాకు తెలియదు, ఎడ్యుకేషన్ మినిస్టర్ పిఎస్ ఒక ఇన్స్పెక్టర్ గారు అయ్యారు, ఐఎమ్ వెరీ హ్యాపీ. పోలీస్ డిపార్ట్మెంట్ ఇలాంటి పనులు ఎంకరేజ్ చేస్తున్నది కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏసీపీ గారితో కూడా మాట్లాడాను, ఇన్స్పెక్టర్ గారికి ఇచ్చాను. అంటే ఇప్పుడు కేసులు పెడతానంటే నేను అన్నానండి, మేము మాకు కూడా తెలుసు రూల్ పొజిషన్ అని చెప్పాను. తప్పుడు కేసులు మా మీద బనాయిస్తే మేము కూడా తప్పుడుగానే వస్తామని చెప్పాము. అంతేగాని మేము వాళ్ళతో వాగ్వాదానికి దిగడానికి ఇక్కడికి రాలేదు. నేను వచ్చింది మంత్రి గారిని కలవడానికి, మంత్రి గారి పిఎస్ని కలవడానికి. ఇక్కడ ఎవరు అఫీషియల్స్ లేని కారణంగా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా పెద్ద స్టెప్ తీసుకొని ఈరోజు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ టీఆర్ఎస్ ఏజెంట్లో కాకుండా పిఎస్లో కూడా పనిచేస్తున్నారని చెప్పి మరొకసారి తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇంత ఆగమేఘాల మీద స్కూల్స్ రీఓపెన్ చేయడం ప్రధాన కారణం సంతోష్కి సంబంధించిన వ్యాపారాలేనా? అవునండి, ఇదైతే ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే పిల్లల ఆరోగ్య దృష్ట్యా మీరు చూడండి, చిన్న చిన్న పిల్లలు ఏ విధంగా డెంగ్యూ ఫీవర్ తోటి మలేరియా ఫీవర్తో సఫర్ అవుతున్నారు ఈరోజు. సో ఒక న్యాయవాదిగా మేము ఆల్రెడీ పిల్ల వేసి ఉన్నాము, స్టే ఇచ్చారు, కానీ నేను అదే వివరణ ఇచ్చి నేను సబితా ఇంద్రారెడ్డి గారితో చెప్పి నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి మాకు కలవడు, ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి బంగారు తెలంగాణ కాబట్టి ఫామ్ హౌస్లో ఉన్న ముఖ్యమంత్రిని కలవాలంటే మాకు చాలా కష్టం. మహిళల సమస్యలను రక్షణకు అన్నీ కూడా గాలికి వదిలేస్తారు కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం, మేము ఒకటే అడుగుతున్నామండి, చిన్నపిల్లలకి రేపు పొద్దున ఒక్కరు ఇన్ఫెక్ట్ అయితే క్లాస్ మొత్తం ఇన్ఫెక్ట్ అవుతుంది, 40 మంది పిల్లల ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. వ్యాక్సిన్ లేని కారణంగా చాలా కేసెస్ వెలుగులోకి వస్తాయి కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న చిన్నారులందరినీ కూడా స్కూల్కి పంపొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరికీ వ్యాక్సినేషన్ లేదు, టీచర్స్కి కాదు, శానిటైజేషన్ లేదు. మీరు గవర్నమెంట్ స్కూల్కి ఎక్కడికన్నా నడవండి. ఇప్పుడు నేను ఛాలెంజ్ విసురుతున్నాను, మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఛాలెంజ్ విసురుతున్నాను, వెళ్దాం పదండి, చూద్దాం, ఒకవేళ అన్నీ కరెక్ట్ ఉంటే స్కూల్కి తెరవండి, నాకేం బాధ లేదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే ఈ కార్పొరేట్ దోపిడీని ప్రోత్సహించేందుకే స్కూల్స్ రీఓపెన్ చేస్తున్నారు, గతంలో కూడా ఇదే కరోనా సమయంలో స్కూల్స్ ఓపెన్ చేశారు, ఫీజులు కట్టించుకున్నారు, వెంటనే నెల రోజులకే మళ్ళీ సెకండ్ వేవ్ అని మూతేశారు. ప్రస్తుతం ఇది కూడా అదే జరుగుతుందా? సేమ్ జరుగుతుందండి. ఎందుకంటే ఇక్కడ 2 ఇష్యూస్ ఉన్నాయండి. ఆల్ ప్రైవేట్ స్కూల్స్ ఆర్ టేకింగ్ కన్సెంట్ ఫార్మ్స్ ఫ్రమ్ తల్లిదండ్రులు. మాకు కూడా పిల్లలు ఉన్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పిల్లలు ఉన్నారు. చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి కన్సెంట్ రాసిమంటున్నారంటే మా పిల్లలకి ఏమైపోయినా మేమే బాధ్యులం.
వాళ్ళు బాధ్యులు కాదంట, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోదంట. ఆరోగ్యశ్రీలో చేయడం అంటూ జరగలేదు, చేర్చడం అంటూ జరగలేదు. కరోనాను ఆరోగ్యశ్రీలో వేసి మెరుగైన ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్పి నేను డిమాండ్ చేశాను, అది కాలేదు. కాకపోతే మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మేమేదో ఆమె ధర్నా చేయాలను నిరసన చేయాలని మేము రాలేదండి, వినతి పత్రం ఇచ్చిపోదామని వచ్చాను. నా తప్ప అయిపోతే చెప్పండి. అంటే పబ్లిక్ ఇష్యూస్ మేము రేస్ చేయడం తప్ప. కార్పొరేట్ వ్యవస్థకి వీళ్ళు పెద్దపీట వేస్తున్నారు, దాన్ని మేము ఖండిస్తున్నాము. ఇప్పుడు కార్పొరేట్ వ్యవస్థలో మిగిలిపోయిన చాట్లు బూట్లు అమ్ముకోవడానికి మా పిల్లలు ఎందుకు బలి కావాలని నేను ప్రశ్నించడానికి సబితా ఇంద్రారెడ్డి గారి దగ్గరికి వచ్చాను. ఇప్పుడు ఎంపీ సంతోష్ గారి దృష్టి ఇప్పుడు అంతా దాని మీదనే ఉంది. అంటే వేల కోట్ల రూపాయలంట లాస్ అయిందంట సంతోష్ గారికి, అందుకే ఆగమేఘాల మీద ఇప్పుడు తెరుస్తున్నారంట. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే చర్యని ఇప్పుడు మీరే నిర్ణయించుకోవాలి, తల్లిదండ్రులందరికీ కూడా మళ్ళొకసారి మేల్కోవాలని చెప్పి మా మహిళా కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాను. అగ్రరాజ్యం అయినటువంటి అమెరికా ఈ కరోనాకు భయపడి స్కూల్స్ అవి కూడా ఓపెన్ చేయట్లేదు, కానీ మన దేశంలో మన రాష్ట్రంలో ఎందుకు ఇంత తొందర? మా యాక్చువల్గా అయితే తెలంగాణలో బంగారు తెలంగాణ అనే దాంట్లో తెలంగాణ తనం ఇక్కడన్నా ఉందా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతుంది అనే దానికి మంత్రులు మాట్లాడే వ్యాఖ్యలు చూస్తున్నారు. మొన్న నిరంజన్ రెడ్డి గారు, దాని తర్వాత ఎర్రబల్లి దయాకర్ రావు గారు, మళ్ళీ నిన్న కాకముందు ఎవరు మాట్లాడారు, మల్లారెడ్డి గారు, దాని తర్వాత మైనంపల్లి హనుమంతరావు గారు, వాళ్ళ వ్యాఖ్యలు మేము ఖండించాము. కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చి అట్లీస్ట్ మహిళా మంత్రి కాబట్టి మహిళలందరం కలిసి వచ్చి అక్కడ విజ్ఞప్తి చేద్దామని మేము ఇక్కడికి వచ్చామండి. ఎందుకంటే కార్పొరేట్ వ్యవస్థకి పెద్దపీట వేయకుండా ప్రజల ప్రాణాలు కాపాడమని విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేగాని వాళ్ళతో మాకు వచ్చేది ఏమీ లేదు, ఆవిడతో గొడవ పడేది ఏమీ లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న మహిళా సోదరు మనందరూ కూడా సబితా ఇంద్రారెడ్డి గారికి ఓటేస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి వారు వెళ్ళారు, లేకపోతే సబితా ఇంద్రారెడ్డి గారు గెలుస్తుండేనా? ఒక్క మాట, సబితా ఇంద్రారెడ్డి గారు గెలవడానికి కారణం కాంగ్రెస్. ఈరోజు ఆమె టీఆర్ఎస్ మంత్రి అయింది సంతోషం, కానీ ఆ ఇంటికి రావడం అనేది అంటున్నారు కదా పోలీస్ వాళ్ళు. మేము మినిస్ట్రీ క్వార్టర్స్కి వెళ్ళాము, అక్కడ లేరు. పిఏ గారికి ఫోన్ చేసాము, హాఫ్ అన్ అవర్లో మేడం ఉంటారు, హాఫ్ అన్ అవర్ వరకే ఉంటారు అంటే హాఫ్ అన్ అవర్ లోపల చేరాం, ఆయన కూడా మేడం వెళ్ళిపోయారు. సరే నేను వారు తీసుకున్నారు, మాకు సంతోషం, మాకేం ఇబ్బంది లేదు. పబ్లిక్ ఇష్యూస్ ఎవరైనా సరే, పోలీస్ వాళ్ళు రిప్రజెంట్ చేసినా పర్వాలేదు, మేము రిప్రజెంట్ చేసినా పర్వాలేదు, కాకపోతే పబ్లిక్ పైన దృష్టి పెట్టామని, ఆ చిన్నపిల్లల ప్రాణాలు గాలికి హరి కాకుండా చూడాలని ఒక విజ్ఞప్తి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఏదైతే మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతి పత్రం అందించేందుకో, ఎందుకంటే పసిపిల్లల ప్రాణాల కంట ఏది ముఖ్యం కాదు. గతంలో కూడా ఇలాగే కరోనా సమయంలో కార్పొరేట్ దోపిడీని ప్రోత్సహించేందుకే ఈ ప్రభుత్వం పూనుకుంటుంది. అందులో భాగంగానే వీళ్ళందరికీ కూడా స్కూల్స్ ఆగమేఘాల మీద ఓపెన్ చేసి పూర్తి స్థాయిలో ఫీజులు కట్టించుకున్న తర్వాత మళ్ళీ కరోనా అంటూ కూడా పాండమిక్ అంటూ కూడా స్కూల్ మూసేస్తారు. ఇదంతా కూడా కార్పొరేట్ దోపిడీ. ప్రధానంగా ఇప్పుడు స్కూల్స్ ఆగమేఘాల మీద ఓపెన్ చేయడానికి ప్రధాన కారణం ఎవరైతే కేసీఆర్ బంధువు ఎంపీ సంతోష్ కుమార్కి సంబంధించినటువంటి వ్యాపారాలు, స్కూల్ డ్రెస్సులు, అలాగే షూస్, ఇవన్నీ కూడా బ్యాగ్స్, ఇవన్నింటిని కూడా ఇప్పటికే తయారు చేసి ఉండడం, వాటికి నష్టం వస్తుందనేటువంటి చిన్న బూచి చూపించి ఇప్పుడు స్కూల్స్ను ఓపెన్ చేస్తారంటూ కూడా మహిళా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం మేలుకొని చిన్నపిల్లల ఆరోగ్యాలతో వాళ్ళ జీవితాలతో ఆటలు ఆడొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సునీతరావు, వీడియో జర్నలిస్ట్ విజయ్తో ప్రసాద్, తొలివెలుగు, హైదరాబాద్.